ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్లో కుర్చీలాటలు స్పీడ్ అందుకున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం అంతా సీట్ల రాజకీయాలు మొదలుపెట్టాయి. భువనగిరి పార్లమెంటు స్థానంలో తన కుమారుడు సర్వోత్తమ్ రెడ్డిని బరిలో నిలపాలని మాజీ మంత్రి దామోదర్ రెడ్డి ప్రయత్నాలు తీవ్రతరం చేశారు. ఈ క్రమంలో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి దామోదర్ రెడ్డి వర్గం మధ్య వివాదం తలెత్తింది. ఇరువురి మధ్య మొదలైన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. దీంతో సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించారు.